వెళ్ళకపోతే మిత్రులారా, నిన్న కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల లైవ్ లోకి రాలేకపోయినా, ఇకపోతే వార్తలు వాస్తవాలు క్లోజ్ ఎన్కౌంటర్ విత్ ఎస్ఆర్ ప్రోగ్రామ్ లో ఉత్తర కుమారుడి ప్రగల్భాలు రేవంత్ రెడ్డి డాంబిగాలు చెప్పే ప్రయత్నం చేస్తా. ఇంకొంచెం కిందికి వస్తే క్రెడై హైదరాబాద్ ప్రగతి పథంలో తెలంగాణ నూతన అధ్యాయం అని మనకు కనిపిస్తుంది. క్రెడై హైదరాబాద్ కాదు మిత్రులారా, దాయి దాయి రేవంత్ రెడ్డి వస్తురు. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, తెలంగాణలో ప్రగతి పదం అంటే 10 రోజులండి. ఆ ప్రగతి అన్న మీకు చెప్పాలి కదా, గెలిచిన 10 రోజులలో 2 రోజులు కుర్చీ కొట్లాట ఢిల్లీ వేయటం జరిగిపోయింది. అంటే ఇంక 8 రోజులు. ఈ 8 రోజులలో రేవంత్ రెడ్డి చేసింది ఏందయ్యా అంటే, ఖమ్మంలో 82,000 ఎకరాలు నీడ మునిగింది. దాని గురించి మాట్లాడే ఆలోచన లేదు, రైతులను పట్టించుకున్న పాప నవ్వలే. ఇక రెండోది వచ్చేసి ఈయన వ్యక్తిగత హైప్ కోసం హైదరాబాద్ లో కాంగ్రెస్ హయాంలో పెట్టిన కంచెని వికేసి, ఇది ప్రగతి భవన్ కాదు ప్రజాభవన్ అని పెద్ద పెద్ద డైలాగులు కొట్టి, తెల్లారి 4 కోట్ల మంది ప్రజల్ని రమ్మని 4,000 మందిని హ్యాండిల్ చేయలేక 40 నిమిషాలకే పారిపోయాడు మన రేవంత్ రెడ్డి. ఇక్కడే ఆగలే మిత్రులారా, ఆర్టీసీ వల్ల దాదాపు 7 కోట్ల నష్టం ఆర్టీసీకి, దానిలో పనిచేస్తున్న 40,000 ఉద్యోగాల భవిష్యత్తు ఏందో అర్థం కాదు. ఈ ఆర్టీసీ వల్ల 40,000 ఆటో డ్రైవర్లు రోడ్ల మీద పడ్డారు, వాళ్ళ పరిస్థితి ఏందో అర్థం కాదు. ఇక్కడే కాదు మిత్రులారా, ఆయన గెలవంగానే మొదలెట్టిన కాంగ్రెస్ రక్త చరిత్ర, నల్గొండలో మహిళలపై దాడి, కొడంగల్లో షాప్ మీదకి వేరు, బెల్లంపల్లి నుంచి తాండా దాకా కాంగ్రెస్ కార్యకర్తల ఉన్మాదం. ఇది ఇక్కడే ఆగలే మిత్రులారా, పోయిన నెల 29వ తారీఖు నాడు వాళ్ళ 69 లక్షల మందికి రైతు బంధు వల్లే, రైతు బంధు మీద పెద్ద పెద్ద డైలాగులు పెట్టి 15,000 అన్నోడు, మళ్ళా ముఖం సాటేసి గదే రైతు బంధు కేసీఆర్ ఇచ్చిన రైతు బంధే కేసీఆర్ దాచిపెట్టిన ఖజానా నుంచి తీసుకొచ్చిండు. అంతకుముందు ఒక రోజు ఏం చేసిండు, అసలు ఖజానా ఖాళీ అన్నాడు. మరి వీళ్ళు తెల్లారు ఎట్లేస్తున్నారు అని కూడా అడగడా, ఆ సోయిగుడు లేకుండా స్టేట్మెంట్లు. ఇంతే కాదు మిత్రులారా, తెలంగాణ వస్తే ఏమవుతుందో ముందే చెప్పినా, కార్నింగ్ గుడ్ బై, చెన్నైకి తగిలిన 1,000 కోట్ల ప్లాంట్. 2014 కంటే ముందు పొన్నాల లక్ష్మయ్య ఐటీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు 3 లక్షల ఉద్యోగాలు ఉంటే, కేటీఆర్ వచ్చినాక 9 లక్షల ఉద్యోగాలు, అంటే 6 లక్షల ఉద్యోగాలు విరిగినాయి. తెలంగాణ హైదరాబాద్ ఒక రోల్ మోడల్ అయింది ఐటీకి. అట్లాంటి సమస్యను అభివృద్ధి చేస్తారేమో అనుకుంటే, వీళ్ళ పాలనలో ఉన్న కంపెనీలు పోతున్నాయి, వచ్చే కంపెనీలు కూడా పోతున్నాయి. ఓ కరెంట్ ఇచ్చే ముఖం లేదు, ఓ పాలన వేసే తెలివి లేదు. వీళ్ళు వచ్చినాక ఏదో ప్రగతి పదం అని పెద్ద పెద్ద డైలాగులు కొడితే గట్లుంటుంది వాస్తవాలు. ఇంకా ఒకటి కాదు రెండు కాదు మిత్రులారా, దాదాపు ఆంధ్రప్రదేశ్ పేపర్ రాసింది, కౌలు రైతుల్ని గుర్తించేదలా, 22 లక్షల మందికి యాసంగి పెట్టుబడి సాయం లేనట్టేనా. కౌలు రైతుల్ని ముంచాడు, కౌలు రైతుల ఓట్లు వేయించుకొని కౌలు రైతుల్ని ముంచాడు. ఇంకేమన్నంటే క్రెడై హైదరాబాద్ అని చెప్పి యాడ్లు వేస్తుంది. ఇంకా మిత్రులారా ఒకసారి చూడండి, సచివాలయంలో జర్నలిస్ట్ పై కాంగ్రెస్ ఎమ్మెల్యే దాడి. సచివాలయమా, ఇదేమో తెలంగాణనా, బీహారా, యూపీఆ, ఎటువతుంది? సచివాలయంలో జర్నలిస్ట్ పై కాంగ్రెస్ ఎమ్మెల్యే దాడి, శ్రీనివాసరెడ్డిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ దాడి, సీఎం చాంబర్ ఎదుటే గల్ల పట్టుకుని బెదిరింపులు. నిజంగా నిజంగా నిన్నగాక మొన్న మీరు చేసిన ప్రతిజ్ఞ నిజమైతే, రాగ ద్వేషాలకు అతీతంగా పాలన సాగిస్తామని చెప్పిన ప్రమాణం నిజమైతే, రేవంత్ రెడ్డికి దమ్ముంటే గీ పోలీసులకి రాజ్యాంగం మీద గౌరవం ఉంటే, తీసుకునే జీతం మీద అభిమానం ఉంటే, చేసే ఉద్యోగం మీద ప్రేమ ఉంటే, జర్నలిస్ట్ కాలర్ పట్టుకున్న రోహిత్ని అరెస్ట్ చేయగలరా? అరెస్ట్ చేసి జైలు పంపగలరా? నేను సూటి కడుగుతున్నా, ప్రజాస్వామ్యమా ఇది? మీకు గొడ్డలు పెట్టయితే మిత్రులారా, సచివాలయంలో ఒక జర్నలిస్ట్ పైన దాడి చేసే స్థాయికి దిగజారింది తెలంగాణ, బీహార్, తెలంగాణ, యూపీఆ. పాలన ఎటుపోతుంది మిత్రులారా? ప్రభుత్వం వచ్చిన 10 రోజులలో 10 దాడులు అయితాయా? పోలీసులు ఏం చేస్తున్నారు? ముఖ్యమంత్రి ఏమని చెప్తుడు? దాడులు చేయమని చెప్తుండా? ఆలోచించండి మిత్రులారా, ఆలోచించండి. నిజంగా ఆ జర్నలిస్ట్ ఏదైనా తప్పుడు పదాలు ప్రయోగిస్తే ఖచ్చితంగా నా మీద కేసులు వేసినట్టుగా ఆయన మీద కేసులు వేయరు. కానీ పది మంది చెప్పే శాసనసభ సభ్యుడు సీఎం చాంబర్ ముందట కాలర్ పట్టుకునే స్థాయి ఏంది? ఏంది వాళ్ళ ఇంట్లో ఉన్న రౌడీ షీటర్? ఏంది వాళ్ళ అయ్యే రౌడీ షీటర్? తడిపార్ కొడుకు కూడా గది చెప్తా అంటుండా, వెనుకటి లెక్కనే ఇప్పుడు చెప్తా అంటుండా. దీనికి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ వత్తాసపడుతుందా? చూడాలి మిత్రులారా, ఏం జరగబోతుందో చూడాలి. అస్సలు ఇడిచిపెట్టే ముచ్చట్లేదు. జర్నలిస్ట్లారా ఒక్కసారి ఆలోచించండి. మోసపోతే ఆగమైతం. గతంలో టీఆర్ఎస్ పార్టీ గిట్లే దాడులు చేయాలని, గిట్లే కొట్టాలనుకుంటే ఒక్క జర్నలిస్ట్ ఇలా ప్రశ్నించే గొంతులు ఒక్కడన్నా తెలంగాణలో బతికేటోడా? ఒక్కడన్నా తెలంగాణలో తిరిగేటోడా? ఆలోచించండి, ఒక్కడు మాట్లాడితే ఇంతమంది దాడులు చేస్తుంటే, ఇంతమంది సంపుతామని బెదిరిస్తుంటే, కేసులు పెడుతుంటే ఇంకా ప్రశ్నించే గొంతులు ఎక్కడున్నాయి? లాగర్ డెత్ అయింది, దాని గురించి మాట్లాడలేని దద్దమ్మలు, జర్నలిస్ట్ కాలర్ పట్టుకుంటే మాట్లాడలేని దద్దమ్మలు,